ఇరిగేషన్ మళ్ళా డిప్టీ స్కూల్ డిప్టీ ఎవరు ఉన్నారు రాలేదా లోక్యనాయక్ ఏర్పల్లి రంజన్ ఎవరు తీసుకున్నారు డిప్టీలు ఎవరు రంజన్ మీరు ఉన్నారా లోక్యనాయక్ ఏర్పల్లి పోదారా మీరు కొద్దిగా అగ్రికల్చర్ వాళ్ళతోని కోఆర్డినేట్ చేసుకొని రేపు ఉండండి అంత కూడా ఫీల్డ్ ప్లీజ్ ఐ విల్ కమ్ ఎనీవేర్ ఎనీ టైమ్ మార్నింగ్ టు ఈవినింగ్ అదే పని ఉంది మాకు రేపు అంతా దినమంతా తిరుగుతాం ఫీల్డ్స్లో రేపు మార్నింగ్ ఎడ్యుకేషన్ అండ్ అగ్రికల్చర్ విత్ రెవెన్యూ ఆఫీషియల్స్ ఇంకా రెవెన్యూ వాళ్ళ ఆర్ఐని తీసుకుపోతారా ఎంఆర్ఓలు ఏమైనా తీసుకుంటారా ఏం చేస్తారమ్మా చూడండి వీళ్ళకు అటాచ్ చేసి రెవెన్యూ వాళ్ళని ఎవరైనా అటాచ్ నాకు ఎస్ఆర్ఎస్పీ కింద ఈ నష్టపోయిన భూమిలో ఎంతమందికి గవర్నమెంట్ కంపెన్సేషన్ చెల్లించింది అది కూడా తీసుకోవాలి ఓన్లీ వన్ అని మొత్తం కలిపి అందరికీ శుభారంటే ఇప్పుడు మన కందకుర్తిని కూడా ఇచ్చిన అదే అంటే ఎవరు నారాజు కాకుండా ఏ జీపీలలో కూడా ఈ డ్యామేజెస్ అయిన క్రాప్స్ ఇవి ఉన్నాయని ఆ జీపీకి కూడా అప్పచెప్తాం మనం మాట్లాడి ముఖ్యమంత్రి గారితో ఏం డిసిషన్ తీసుకుంటూ తప్పకుండా వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఇవ్వాలి ముజమ్మిల్ తుమే జావ్ హరేక్ జగ జావ్ ఇస్తే ఆరో సాడే సాత్ శ్యామరావు సాబ్ సర్పంచ్ సాబ్ లేలో మీరు వెళ్ళినప్పుడు మీ సర్పంచ్ని ఎంపీడీసీని లోకల్ లీడర్స్ని ఇన్వాల్వ్ చేసుకొని కొద్దిగా వాళ్ళతో తిరిగి చూసుకొని యాక్చువల్ ఏమైపోతుంది కొద్దిగా యాక్చువల్ రిపోర్ట్ నాకు ఇవ్వాలి రేపు సాయంత్రం వరకు జేడీ గారు తీస్తే జేడీ గారు నాకు పంపిస్తారు రేపు ఈవినింగ్ వరకు యాక్చువల్ ఫిజిక్ హ్యావ్ ద రిపోర్ట్ నావు ఇది ప్రిలిమినరీ రిపోర్ట్ ఉంది రేపటి వరకు మీ నో ద యాక్చువల్ వాల్యూస్ వాట్ ఏమైంది అనేది యాక్చువల్ కొద్దిగా తెలుస్తుంది ఎందుకంటే రెయిన్ కొద్దిగా సబ్సైడ్ అయింది కాబట్టి మార్నింగ్ మనకు ఇంకా డీటెయిల్గా మంచిగా చూసుకోవచ్చు నేను అనుకుంటా ఈ సెప్టెంబర్ లాస్ట్లోనే చేయాలనుకుంటే తప్పి కందకూర్తి మేము దియని కంపెన్సేషన్ తీయసు ఎస్ఆర్ఎస్పీ తర్వాత ఏమవుతుందంటే ఆ రిపోర్ట్ ఇచ్చేస్తాం ఎందుకంటే ఇంకా రెండు రోజులు ఆగుతుంది రెండు రోజులు తర్వాత ఫుల్ మీద తిరిగి కాల్ చెక్ చేసుకోవాలి నెక్స్ట్ బిగ్నెలి మీకే ఉందా బిగ్నెలి మీకేనా బిగ్నెలి ఉంది కదా దాదాపు 400 ఏకర్స్ అది కూడా తీసుకోవాలి అర్థమవుతుంది కదా నెక్స్ట్ కందకుర్తి నీలా ఎవరు మీరేం చెప్పే అవసరం లేదు కానీ మనం అంచనాలు అయితే మనకు పర్ఫెక్ట్ ఉండాలా కదా ఏమైంది ఏం నడుస్తున్నది అనేది మనకు పర్ఫెక్ట్ ఉండాలా ప్లస్ మోరల్ సపోర్ట్ ఇంపార్టెంట్ ఉంటుంది రైతులకు కొద్దిగా మీరు పోయి చెప్తే ఎస్ గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ ఉంది మళ్ళా ముఖ్యమంత్రి గారు జిల్లా మంత్రి గారు ఎమ్మెల్యే గారు అందరు కూడా ఇలా రివ్యూ కూడా చేసిండ్రు మళ్ళా మేము ఉంటాం 100% వీ విల్ సపోర్ట్ యూ అని వాళ్ళకు కొద్దిగా మనం ధైర్యం ఇవ్వాలి ఇంకోటి ఇలాంటి ఆర్డర్ ప్లేస్ వాళ్ళు కూడా ఏమి ఉన్నారు వాళ్ళు కొత్త
ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ మీరు ధనాచన ఇట్లా ఉండాలా దేవుడు. మన పరంగా మనం చేస్తాం వీళ్ళు ఆన్ అవర్ ఓన్ బేసిస్ ఏమైనా కావాలంటే మనం చేద్దాం. ఏ మండలానికి అన్న కూర్చొని యాదో మీరు అందరూ అలర్ట్ ఎక్కడ ఎక్కడైనా అవసరం ఉంటే మనం వీ డూ ఇట్ ఇమీడియట్ మనమే చేసుకుంటాం. సరే ఏదైనా ఉంటే ఏం చేసి పట్టాపట్ వాళ్ళ ఏమైనా రేపు కావాలా ఏమైనా కావాలా అలసెట్ చేయాలని చెప్పి లేదా ఏమైనా షిఫ్టింగ్ చేయాలా ఏదైనా ఉంటే అంటే ఏమైనా ఉంటే ఇమీడియట్ సపోర్ట్ చేసి పని అయితే చేద్దాం. తర్వాత వాళ్ళు కూడా మీకు సపోర్ట్ ఇస్తారు కావాలి. నేను కూడా చెప్తాను అందరికి మీరు ఇమీడియట్ వాళ్ళ వాళ్ళ సపోర్ట్ కూడా తెచ్చుకోవచ్చు. చేసుకున్నారు స్టీల్ క్యారే ఉస్మే కూడా జో డ్యామేజ్ కూడా నైవ్ సెట్ జాత క్రాప్స్ కూడా ఇక ఫీల్ పెట్టే కల్ లేదు అనిపించాను ఇప్పుడు పక్కా జాతనా భోజనం కమ్ముట్లో. ఇంకోటి ఏంటంటే మన హౌస్ డ్యామేజ్ చేసుకున్నారు మన బీఆర్ఎస్కి చెప్పేసి ఏ విలేజ్లో ఆ విలేజ్కి సర్పంచ్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎక్కడ వరకు డ్యామేజెస్ అయినాయి ఏమైనాయి హౌస్ డ్యామేజెస్ కూడా అది కూడా అనుసరణ చెప్పించుకుంటే మళ్ళీ టౌన్ సంగతి ఇట్లా కమిషన్ లాస్ట్ 2 డేస్ నుండి బోధన్లో భారీ వర్షాలు వచ్చి పెద్ద ఎత్తున బోధన్ మండలంలో అంగెరగా కొబ్బరిగా తర్వాత పూర్తిగా పార్ట్ ఆఫ్ కల్దూర్కి బిక్నెల్లి తర్వాత రంజల్ మండలంలో కందకూర్తి నీల ఇటువంటి గ్రామాల్లో మళ్ళీ నవీపేటలో కూడా ఏదైతే కోస్లి నిజాంపూర్లో కొంత యంచ దాదాపు పూర్తిగా చాలా డ్యామేజ్ అయింది. అయితే ఈ హెవీ రెయిన్స్ వల్ల చాలా పెద్ద ఎత్తున వరి పంటలు కానీ సోయా కానీ తర్వాత పత్తి కానీ ఇవన్నీ కూడా చాలా డ్యామేజ్ అయినాయి. ఇమీడియట్గా మన జిల్లా మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు నేను మళ్ళీ మేము చర్చించుకొని కలెక్టర్ గారు మాట్లాడి ఇమీడియట్ బోధన్ ఆర్టీఓ గారు నిజామాబాద్ నుంచి జేడీఏ గారు ఇతర అఫీషియల్ సిబ్బంది అందరు కూడా ఎంఆర్ఓలు ఇతర డిపార్ట్మెంట్స్ అఫీషియల్స్ ఇరిగేషన్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అందరు కూడా అలర్ట్ అయి ఇమీడియట్గా ఎంతవరకు డ్యామేజ్ జరిగింది అనేది ఒక టెంటేటివ్ అంచనాలు మేము తీస్తే దాదాపు 8,256 ఎకరాలు దాదాపు డ్యామేజ్ అయినట్లు అంచనాలు ఉన్నాయి. ఇది టెంటేటివ్ ఫిగర్సే కానీ మనకు ఇంకా దీంట్లో క్లియర్గా రేపు సాయంత్రం వరకు కొద్దిగా డేటా ఇంకా క్లియర్ వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో మళ్ళీ ప్యాడీ దాదాపు 4,647 ఎకరాలు ప్యాడీ డ్యామేజ్ ఉంది. అలాగే ఒక 100 ఎకరాలు కాటన్ 3,509 3,509 ఎకరాలు దాదాపు సోయా డ్యామేజ్ కూడా జరిగింది. పత్తి డ్యామేజ్ జరిగింది. ఇవన్నీ కూడా మేము ఒక అంచనాలు ఈరోజు టెంటేటివ్గా జేడీఏ గారు ఆర్డీఓ గారు అందరు కూడా తిరిగి
నేను కూడా రేపు ఫీల్డ్లలో వెళ్తాను రైతులందరికీ దయచేసి విజ్ఞప్తి 100% పూర్తిగా మీకు న్యాయం చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారితోని అగ్రికల్చర్ మినిస్టర్ గారితోని మళ్ళా జిల్లా మంత్రి గారు అందరూ మాట్లాడుకొని